हाई हेलो व्यूअर्स वेलकम बैक टू मई चैनल सुजीस ब्यूटी शॉपिंग अंडी इवाई सारी को कॉन्सेप्ट डिफरेंट कॉन्सेप्ट मे मुझकोचा इप्ड वरकू मैं चैनल कॉन्सेप्ट वीडियो अच्छे नैन पोस्ट मैं इंक लेटे मैं हैदराबाद शर्ट्स मैनुफैक्चरिंग एला मैनुफैक्चर एट्लाने इवा चूप्चोना मैं इंक लेटे मरी लेटेस्ट अपडेट्स सब्सक्राइब चुस्क मर्चिपुद्ध कैल ऐकोटे दाने क्ली नोटिफिकेशन अने सब्सक्रिप्शन तो पाटू मी सपोर्ट अनेदी तप्पकुंडा मर्चिपोकुंडा लाइक चेंडी शेयर चेंडी कमेंट चेंडी एलांटी वीडियोस अयिते मीरु एक्सपेक्ट चेस्तुन्नारु डिफरेंट कॉन्सेप्ट अयिते कावालनुकुंटुन्नारु अदि ओक्कसारि नाकु कमेंट चेस्ते नेनु अवि तीयडानिकि ट्राई चेस्तानु चलो लेट्स गेट इंटू द वीडियो सो इवालैते मनकि शर्ट्स एट्ला मैनुफैक्चर अवुतुंदि एला जॉब कॉन्ट्रैक्ट उंटुंदि अनेदि चूपिंचबोतुन्नानंडि सो शर्ट तयारी नुंडि पैकिंग वरकु डेलिवरी वरकु एला उंटुंदि अनेदि प्रोसेस नाकु तेलिसिंदि अयिते शेयर चेस्तानु फस्ट आफ् आल थैंक्यू अंडि सतीश गार्मेंट्स की एंदुकंटे वील वीडियो चेयडानिकि मैं अलौ चेसिनंदुकु फर्स्ट आफ् आल दी जॉब कॉन्ट्रैक्ट अंटारु सो मटेरियल अनेदी वील की प्रोवाइड चेस्ते वील कॉन्ट्रैक्ट तीसुकोनी बल्क आर्डर अनेदी तीसुकुंटारु 500-1000 पीसेस लो अला तीसुकोनी स्टिचिंग चेसी पैकिंग चेसी डेलिवरी अनेदी चेसिस्तारन्नमाट डिफरेंट काइंड आफ् डिजाइन्स एदैना मॉडल बॉर्डर बट्टी उंटदी यूनिफॉर्म डिफरेंट गा उंटदी कैजुअल वेर पार्टी वेर सो अलांटी एदैना सरे स्टाइल अनेदी ए स्टाइल अयिना सरे वीलकु आर्डर अनेदी इच्चाम अनुको अवि चेसी मनकि स्टिचिंग चेसी डेलिवरी चेसी इस्तारन्नमाट इक्कडे वील టైలర్స్ అనేది ఉంటారు అన్ని మన మెటీరియల్ అనేది మనమే ప్రొవైడ్ చేయాలంటే ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ ఓనర్ గారు ఉన్నారు వాళ్ళని అడిగి డీటెయిల్స్ ఏదో తెలుసుకుందామండి రండి వినాయక స్వామి సతీష్ గార్మెంట్ షాప్ ఇది జాబ్ వర్క్ ఇది ఆల్రెడీ ఫ్యాబ్రిక్ ఒక ఓనర్ ఇచ్చాడు అనుకో దాన్ని ఆల్రెడీ అవాల యావరేజ్ ప్రకారం కట్ చేసి మళ్ళీ తిరిగి ప్యాక్ చేసి మళ్ళీ కట్టు ప్యాక్ కంపెనీ మీకు కాంట్రాక్ట్ ఇచ్చి వర్క్ చేయించుకోవడం అది షోరూమ్ వాల్ ఫ్యాబ్రిక్ ఇస్తారు దాని ప్రకారం మనం కట్ చేసి బట్ట ఇస్తారు ఆల్రెడీ దాన్ని వాళ్ళు సైజ్ వైజ్ చెప్తారు మొత్తం ఆ సైజ్ ఏ సైజ్ కట్ చేయమంటే ఆ సైజ్ కట్ చేసి ఎన్ని సైజ్ మొత్తం ప్యాక్ చేసి షోరూమ్ అందించే వరకు మందే బాధ్యత ఉంటుంది వాళ్ళకి డైరెక్ట్గా షోరూమ్కి అప్ చెప్పాలి మనం అది ఎనీ ఐటమ్ మొత్తం అంటే సీజన్ పెట్టి క్యాజువల్ పండుగ సీజన్లో వాటిల్లో క్యాజువల్ నడుస్తుంది స్కూల్స్ స్టార్టింగ్ సీజన్లో స్కూల్ యూనిఫామ్స్ మొత్తం ఆల్ ఐటమ్స్ చేస్తాం ఇది ఆల్రెడీ 12 ఇయర్స్ అవుతుంది ఈ బిజినెస్ మనకి లాస్ అంటూ ఏముండదు ఎంత చేసుకుంటే అంత ఆల్రెడీ ఇది జాబ్ వర్కే కాబట్టి మనకి లాస్ అంటూ ఏమి లేదు మూలుగా స్టిచ్చింగ్ సార్ చేసే కదా వాళ్ళు ఎన్ని కుడితే అన్ని వేసేది ఫ్యాబ్రిక్ వాళ్ళు క్లాత్ ఇచ్చి మీకు షర్ట్ తయారయ్యి వాళ్ళకి ఇచ్చేంతవరకు ఎన్ని డేస్లో చేయగలుగుతారు ఆల్రెడీ ఒక్కొక్క లాటు 1200 అలా ఉంటుంది 15 డేస్లో రిటర్న్ ప్యాక్ అయ్యి 15 డేస్ 2 వీక్స్లో రిటర్న్ వెళ్తుంది షోరూమ్కి మళ్ళీ రిటర్న్ ఇస్తుంది అంటే మంత్లీలో 10,000 అట్లా పీస్ 10,000 పీస్ అట్లా చేయవచ్చు వర్కర్స్ని పెట్టి వర్కర్స్ ఆల్రెడీ వాళ్ళు 24 నెంబర్స్ ఉన్నారు 24 నెంబర్స్ మొత్తం అందరూ వస్తే ఎక్కువ ప్రొడక్షన్ దిగుతుంది ఆల్రెడీ వాళ్ళు వచ్చేదాన్ని పెట్టి వాళ్ళకి ఆల్రెడీ ఫుల్ ఫినిషింగ్ కాబట్టి ఇంకా మిషన్లు ఎన్ని మిషన్లు ఉంటాయి మిషన్ లేదు సండే హాలిడే ఉంటుంది అందరూ ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళ పిల్లలు అందరూ ఉంటారు కదా ఇంటి దగ్గర సండే మట్టుకి ఆఫ్ పెట్టుకుంటారు తప్పనిసరిగా పబ్లిక్ దీని మీద ఇది ఆల్రెడీ 10 లాక్స్ వరకు అవుతుంది 10 లాక్స్ ఈజీగా అవుతుంది మిషనరీకి అట్లకి మొత్తం 10 లాక్స్ ఈజీగా ఖర్చు అవుతుంది మొత్తం అంతా షోరూమ్ వాళ్ళు ఇది స్కూల్ సీజన్ కాబట్టి ఇప్పుడైతే యూనిఫామ్ నడుస్తున్నాయి ఇది యూనిఫామ్ మళ్ళీ ఒక 2-3 స్కూల్కి సంబంధించి ఇది వేరే స్కూల్ది ఉంది ఇది ఆద్య స్కూల్ ఉంది ఇది కేవీఎం టాలెంట్ హై స్కూల్ ఉంది ఇది సూరారం ఇది 10 డేస్ అవుతుంది ఆల్రెడీ కట్టు ప్యాక్ 10 డేస్ ఈజీగా పడుతుంది నేను ఐటమ్ పెట్టి రేట్ ఉంటుంది కాస్ట్ ఇది క్వాలిటీని పెట్టి అంటే కొంతమందికి షోల్డర్ లూప్స్ ప్లాప్స్ అవన్నీ ఎక్స్ట్రా ఉన్నది ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి ఇది ఆల్రెడీ ఇలా ఉంటే 55-60 అని అట్లా ఇచ్చేస్తారు అన్నమాట స్టిచ్చింగ్ ప్రైస్ మారుతూ ఉంటుంది
ప్రైస్ మారుతూ ఉంటుంది. షోల్డర్ ఫ్లాప్స్ అట్లా ఫుల్ స్లీవ్స్ హాఫ్ స్లీవ్స్ స్లీవ్ని పెట్టి ఉంటుంది. షోల్డర్ మీద ఫ్లాప్లు ఉంటాయి, ఫ్లాప్లో డబుల్ పాకెట్స్ ఉంటాయి. ఒక్కొక్క స్కూల్కి చాలా కాంట్రాస్ట్ ఎక్కువ ఉంటుంది, కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. దానికి ప్రైస్ ఎక్కువ ఇస్తారు, కొంచెం ఎక్కువ ఇస్తారు, 10 రూపీస్ వరకు. స్టిచ్చింగ్ పెట్టి అంటే ఇది ఎందుట్లో వేసే మెటీరియల్ పెట్టి ఉంటుంది. మళ్ళీ ఆల్రెడీ ఒక్కో స్కూల్కి ఉన్నదంటే ప్లెయిన్ ఉంటుంది, ఒక్కో స్కూల్ ఉన్నదంటే కాంట్రాస్ట్ ఎక్కువ వాడతారు, అట్లా చాలా ఎక్కువ అంటే రకరకాలు ఉంటాయి, వేరే ఉంటాయి. ఎక్కువ వరకు మొత్తం అన్ని టోటల్గా అసలు మొత్తం ఫస్ట్ నుంచి మిషనరీ పెట్టి మిషనరీ ఆ మిషనరీ కూడా పెట్టుకున్నాను కాబట్టి ఇట్లా ఉంటుంది. కొన్ని కొన్ని కంపెనీలు అంటే కాజ మిషన్ అట్లా ఉండవు, వేరే వేరే ప్యాక్ చేపించుకుంటారు. టోటల్ ఆల్రెడీ కట్ అయిన దగ్గర నుంచి ఫినిషింగ్ అయ్యే వరకు మొత్తం టోటల్ మన దగ్గరే ఉంటాయి. ఇంకా మొత్తం కట్టు ప్యాక్ వరకు మొత్తం టోటల్. అందుకనే అవి కాస్ట్ చాలా కాస్ట్ ఉంటాయి. కాజ మిషన్ బట్టన్ మిషన్ అవి కొద్ది కాస్ట్ ఉంటుంది. చిన్న చిన్న 10 మిషన్లు 12 మిషన్లు పెట్టుకున్న వాళ్ళు చాలామంది కాజ మిషన్లు పెట్టుకోరు వాళ్ళు ఎక్కువ అంటే కొద్దిగా. ఆల్రెడీ ట్యాగ్ స్టిక్కరింగ్ అంటే ఏ బ్రాండ్ అయితే వాళ్ళు ఇస్తారు, షోరూమ్ వాళ్ళు వాళ్ళే ఇస్తారు. వాళ్ళు షోరూమ్ ఎవరికో వాళ్ళకి వాళ్ళకి బ్రాండ్ ఉంటుంది లేబుల్, బ్రాండ్ లేబుల్ని పెట్టి లేబుల్స్ ట్యాగ్స్ అవన్నీ వాళ్ళే ఇస్తారు. తప్పనిసరిగా షాప్కి ఒక నేమ్ ఉంటుంది, ఆ నేమ్ ప్రకారం ట్యాగ్ లేబుల్ వాడతారు వాళ్ళు. ఫ్యాబ్రిక్ ఎవరైనా అది స్కూల్ ప్రకారం అది అంటే రేట్ ఆఫ్ కాస్ట్ దీనికి వేరే ఇస్తారు. ఆల్రెడీ 20 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది దీనికి. వాళ్ళ లోగో ఇస్తారు, మనం ఆల్రెడీ నచ్చిన చోట ఎక్కించు అదే చేపించుకోవాలట. ఎంబ్రాయిడరీ వేరే ఉంటుంది ఎంబ్రాయిడరీ. విన్నారు కదండి, ఒకసారి డీటెయిల్గా అయితే చూద్దాము. ఎవరైతే మనకి కాంట్రాక్ట్ ఇచ్చారో వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు కాబట్టి వాళ్ళే ఏ మోడల్ అనేది, కలర్ అనేది, ఎంత క్వాంటిటీలో కావాలనేది వాళ్ళే తాణులో పంపిస్తారు. మనకి తాణులు అంటే అందరికీ ఐడియా ఉంది కదా. ఇక్కడ ఒక వీడియో బిట్ అనేది నేను మిస్ అయ్యాను. ఒకేసారి వాళ్ళు కటింగ్ చేసుకుంటారు మెషిన్ అనేది, ఎందుకంటే మనం మాన్యువల్గా కట్ చేస్తే చేతితో లెంత్ అనేది డిఫరెన్స్ వస్తుందంట. సో ఇదిగోండి, ఇవి వచ్చేసి మనకి కట్ పీసెస్ అన్నమాట, అంటే ఫ్రంట్ బ్యాక్ పాకెట్కి కాలర్కి. సో డిఫరెంట్ మోడల్స్లో ఇది లేయర్ కట్ అంట, అది లేయర్ కటర్ మిషన్ అనమాట. లేయర్ కటర్ మిషన్ అంటే ఆటోమేటిక్గా ఇది లేయర్ ఇది షర్ట్లో ఏ పార్ట్ ఇది, ఇది పాకెట్, ఇది ఫ్రంట్ బ్యాక్, ఇది ఆల్రెడీ ఓన్లీ పాకెట్ అన్నమాట. పాకెట్ పార్ట్ ఇది, పాకెట్ టప్పి అండి. ఇది కూడా ఇంక అంతే, ఇంక ఇట్లా ఆల్రెడీ ఇట్లా పరిచి ఇట్లా లేయర్ పరిచిన తర్వాత ఇంకా మీకు ఇంకా చూపించాలంటే ఇట్లా కట్ అవుతుంది. ఇలా వస్తాయి అన్నమాట కట్ పీసెస్, కాలర్కి, హ్యాండ్ కఫ్స్ కానీ, పాకెట్ కానీ, ఫ్రంట్ బ్యాక్, యూనిఫామ్స్ కాబట్టి మనకి కలర్స్ అనేది అలా ఉన్నాయి. అదే మనకి షోరూమ్స్లో కట్ చేసే క్యాషువల్ వేర్ పార్టీ వేర్కి అయితే డిఫరెంట్ ఉంటాయి. షర్ట్ బ్యాక్ ఇది ఫ్రంట్ ఇవి స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ కాలర్ బ్యాండ్ కాలర్ కింద బ్యాండ్ ఇది ఏం పట్టి చాక్ పట్టి అంటారు ఇది చేతి కింద వచ్చేది. ఓకే షోల్డర్ లేబుల్కి ప్యాచ్ ఇది. ఇక్కడ వచ్చేసి షర్ట్స్కి మన సైజు ఉంటుంది కదా, 28, 30, 32, 34 అలా అక్కడ మనకి బటన్ కొడతారు కదా, దానికి మార్కింగ్ చేసుకుంటున్నారు. సపోజ్ 32 అయితే ఎట్లా బటన్స్ ఎన్ని రావాలి, ఎక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నారు. అక్కడ ఆల్రెడీ ఇక్కడ మనకి టేబుల్ మీద వాళ్ళు మార్క్ చేసి పెట్టుకున్నారు. సో దాని ప్రకారంగా వాళ్ళు 28 ఎన్ని బటన్స్ అయితే వాళ్ళు అక్కడ మార్క్ చేసుకుంటారు. ఇవి వచ్చేసి ఆల్రెడీ ఎంబ్రాయిడరీ చేసిన పీసెస్ అనేది ఇక్కడ వీళ్ళు ఐరనింగ్ చేయాలి కంపల్సరీ. ఇక్కడ ఎంబ్రాయిడరీ వచ్చేసి వీళ్ళ దగ్గర మెషిన్ లేదు, బయట చేపించుకొస్తున్నారు. బట్ అదర్ మెషిన్స్ వచ్చేసి వీళ్ళ దగ్గర ఆల్రెడీ అన్ని బటన్తో సహా కాజా మెషిన్తో సహా ఇక్కడే అవైలబుల్ ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకి 10-12 లాక్స్ అయితే ఉంటుంది అంతే. సో 10 ఇయర్స్ నుంచి వీళ్ళైతే ఇక్కడ చేస్తున్నారంట. సో ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా వీళ్ళని విజిట్ చేయండి ఒకసారి. కాంటాక్ట్ నెంబర్ అనేది ఇచ్చాను కాబట్టి వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ చేయండి. సో ఇది వచ్చేసి లేబులింగ్. మనకి షర్ట్స్ ఉంటాయి కదా మామూలుగా షోరూమ్స్, ఇక్కడ వీళ్ళు పోలో డెనిమ్ వాళ్ళనేది ఆర్డర్ ఇచ్చారు కాబట్టి అక్కడ ఉన్న లేబులింగ్ అనేది వాళ్ళు అక్కడ షోల్డర్ దగ్గర వీళ్ళు మార్కింగ్ చేస్తున్నారు.
మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ పాకెట్స్ కూడా చేస్తున్నారు. ఒక షర్ట్ అనే తయారీ ఒక పర్సనే ఒక షర్ట్ అనేది తయారు చేసేస్తారు అన్నమాట వీళ్ళే. కలర్స్ వైజ్గా వీళ్ళు డివైడ్ చేసేసుకొని ఎంత బల్క్ అనేది బల్క్గానే చేస్తారు. ఒక కలర్ తీసుకున్నారంటే ఒక 100 ఉంటే అవి కంప్లీట్ అయినాక ఇంకొక కలర్ అనేది వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఇక్కడ వీళ్ళ దగ్గర వచ్చేసి మెషిన్స్ అనేది ఒక 10-15 మెషిన్స్ అయితే ఉన్నాయి. అంటే ఎంప్లాయీస్ కూడా చాలామంది ఉన్నారన్నమాట. ఎందుకంటే 10-12 ఇయర్స్ నుంచి ఉన్నారు కాబట్టి ఇక్కడే అన్నీ వీళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ కాలర్ ఆల్రెడీ చేసిన కాలర్నే ఇక్కడ వీళ్ళు మళ్ళీ అటాచ్ చేస్తున్నారనమాట. ఆ మేడము ఒకేసారి అన్నీ అటాచ్ చేస్తారు. ఒక పాకెట్స్ ఉన్నాయంటే ఒకేసారి పాకెట్స్ అన్నీ కూడా అన్ని షర్ట్స్ చేస్తారు. అలానే ఒకేసారి కాలర్, ఒకేసారి హ్యాండ్ కఫ్స్, ఒకేసారి ఎంబ్రాయిడరీ వర్క్ కానీ ఏదైనా ఒకటి పట్టుకుంటే వీళ్ళు ఒకే కలర్లో ఒకేసారి అన్నీ కూడా చేస్తారనమాట. ఒక పర్సన్ ఒక షర్ట్ అనేది తయారు చేసుకుంటూ వస్తారు. ఇదిగోండి ఎగ్జాంపుల్ స్మార్ట్ ఫిట్ అనేది వీళ్ళు ఇక్కడే ఇచ్చారనమాట. అన్నీ వాళ్ళే ఇస్తారు మనకి, ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ కూడా లేబులింగ్ అవన్నీ కూడా. ఇది వచ్చేసి మనకి స్కూల్ యూనిఫామ్ది. పైన డిఫరెంట్ పైన ఒక లేబులింగ్ లాగా ఉంటుంది కదా, ఇది ఒక థ్రెడ్ ఉంటుంది, రెడ్ థ్రెడ్ కొన్ని స్కూల్స్కి. సో అలా కూడా అవి కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట, ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చారో మనకి. చూడండి ఇవి కూడా థ్రెడ్స్ అనేది ఇక్కడే ఉన్నాయి. బల్క్ ఆర్డర్స్ అన్నీ కూడా మనకి కంప్లీట్ అవ్వడానికి మ్యాక్సిమం 1 వీక్ టు 10 డేస్లోనే కంప్లీట్ అయిపోతుందండి. ఒక 500 పీసెస్ అయితే. ఇది వచ్చేసి పాకెట్స్ అండ్ లేబులింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇవన్నీ పీసెస్ ఏంటంటే హ్యాండ్ కప్స్కి మెటీరియల్ చేయడానికి లోపల బక్రం క్లాత్లో ఒక క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్ని అటాచ్ చేయడానికి వీళ్ళన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఫస్ట్ వైట్ కలర్ క్లాత్ ఉంటుంది, అది డిఫరెంట్ క్లాత్ అనమాట, చాలా పల్చగా ఉంటుంది. అది హ్యాండ్ కప్స్ని బట్టి వాళ్ళు ఇచ్చే మెటీరియల్ని బట్టి యూనిఫామ్ని బట్టి మనకి రేంజ్ అనేది, దీంట్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి, ఆ క్వాలిటీని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇలా బల్క్గానే అరేంజ్ చేసుకుని ఒక మెషిన్లో అతికిచ్చేస్తారు, లైక్ స్టిక్ అయిపోవాలన్నమాట. ఇక్కడ ఒకదానిపైన ఒకటి అమ్మాయి అరేంజ్ చేసుకుంటే దాని తర్వాత ఒక మెషిన్లో పెడుతుంది. ఇవేంటంటే సైజెస్ అనమాట, ఎంఎల్ సైజెస్ని బట్టి అరేంజ్ చేసుకొని. ఇదిగోండి ఇవి క్లాత్స్ వీళ్ళు కటింగ్ చేసి పెట్టుకున్నవి, ఆ క్లాత్స్ మీద ఇందాక అమ్మాయి అరేంజ్ చేస్తుంది. అరేంజ్ చేసిన తర్వాత ఆ మెషిన్ లుక్ అనేది వీళ్ళు కనిపిస్తుంది కదా, ఈ మెషిన్ యూజ్ చేసి స్టిక్ చేసేస్తారు అన్నమాట. నెక్స్ట్ చూద్దాం. సో చూస్తున్నారు కదా ఇవి స్టిక్ అయిపోయి వచ్చేస్తాయి అన్నమాట. ఇవి బల్క్గా కూడా ఒకసారి హీట్ అనేది సెట్ చేసేసుకొని స్టిక్ చేసేసుకొని ఇవి వచ్చేస్తే, పైన మనం చూసాం కదా అది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది స్టిచ్చింగ్ అనేది. ఇక్కడ జస్ట్ ఇక్కడ ఈ మిషన్, బటన్ మిషన్, కాజా మిషన్ ఇక్కడ అనేది కింద ఫ్లోర్లో ఉంది. ఇది వచ్చేసి బిల్డింగ్ 2 ఫ్లోర్స్లో అయితే ఉంటుంది మనకి. ఇలా స్టిక్ అయిపోయి చక్కగా వస్తుంది మనకి. హ్యాండ్ కప్స్కి, షోల్డర్స్కి యూజ్ చేసుకుంటారండి. వీటిల్లో కూడా మనకి క్వాలిటీస్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి బటన్స్ ఉంటాయి కదా, బటన్స్కి హోల్స్ కావాలి కదా. మరి వన్ సైడ్ వచ్చి మనకి బటన్ ఉంటుంది, షర్ట్కి వన్ సైడ్ వచ్చి హోల్స్ ఉంటాయి కదా. ఆ హోల్స్ మిషన్ క్రియేట్ చేస్తుంది అమ్మాయి ఈ మిషన్స్ ద్వారా. అండ్ ఇందాక ఒక టేబుల్ మీద మనకి క్రాస్ మార్కింగ్ ఉంది కదా, దాంట్లో ఎక్కడైతే మనం డాట్స్ పెట్టామో షర్ట్కి ఇక్కడ అమ్మాయి అనేది హోల్స్ క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ మిషన్ వచ్చేసి మనకి బటన్ మిషన్, కాజా మిషన్ అంటారు కదా. ఇది సెపరేట్గా కొనుక్కోవాలి, డిఫరెంట్. ఓన్లీ కాజాస్ మాత్రమే వేసుకోవడానికి అనమాట ఇది. ఒకవేళ ఎవరి దగ్గరైనా టైలర్స్ దగ్గర లేకపోయినా బయట ఇస్తారు ఇవి. వీళ్ళు వచ్చేసి మనకు ఆల్రెడీ పర్చేస్ చేసి యూజ్ చేసుకుంటున్నారు. సో ఆటోమేటిక్గా బటన్ పెట్టేసి కాజా అనేది స్టిచ్ అయిపోతుంది. పైన వచ్చేసి మనకి స్టిచ్చింగ్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో. సెకండ్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి అంతా కూడా ఈ ఐరనింగ్, బటన్స్, కట్టింగ్ ఉంటుంది. సో ఇదొకటి ఏంటంటే ఐరనింగ్ చేస్తున్నారు ఒక పర్సన్ వచ్చేసి. అది కూడా హీట్ పెట్టుకోవాలండి, సేమ్ మనకి హాట్ వాటర్ గీజర్ లాగానే. అదొక డిఫరెంట్ గీజర్, ఒక 2-5 మినిట్స్ గీజర్ అయి హాట్ అయినాక ఆ హీట్ అయితే ఎంత కావాలో చూసుకొని ఆ పర్సన్ అనేది అట్టా పెట్టేసి అక్కడ వాళ్ళు జస్ట్ ఫోల్డింగ్ అనేది చేస్తున్నారు. ఐరనింగ్ అండ్ ఫోల్డింగ్ వచ్చేసి ఇంకొక పర్సన్ చేస్తారనమాట. సో అక్కడే ఎట్ ఏ టైం మనకి ఒకటి స్టిచ్చింగ్ అయిపోగానే ఐరనింగ్ ఫోల్డింగ్ కూడా అయిపోతుంది. కట్టింగ్ నుంచి ప్యాకింగ్ వరకు ఉంటుంది అన్నమాట వీళ్ళ దగ్గరే. ఇక్కడ ఐరనింగ్ అయిపోయిన తర్వాత ఇది కూడా వన్ ఆఫ్ ద లేబుల్ అనమాట. జస్ట్ నాకు అనిపించింది, వీడియో తీశాను. జస్ట్ మనకి ఇలాగ ఐడియా కోసము నేను మీకు ఇది కూడా చూపిస్తున్నాను. అలా క్లాత్స్ పెట్టుకొని అకౌంట్స్ అనేది చూసుకుంటారు. దాని తర్వాత మనకి ప్యాకింగ్ సెక్షన్ అనమాట. ఐరనింగ్ అయిపోయిన తర్వాత ఇలా ప్యాకింగ్ మెటీరియల్ కూడా మనకి కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట.
ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాబ్ కాంట్రాక్ట్ ఇవ్వాలనుకుంటే ఆల్రెడీ స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్కి ఒకసారి మీరు కాంటాక్ట్ చేసి వాళ్ళతో ఒకసారి మాట్లాడండి, సో దట్ మీకు ఐడియా అనేది వస్తుంది. ఎవరైనా కాంటాక్ట్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో చూసి కాంటాక్ట్ ఇవ్వండి. అలానే ఇలాంటి వీడియోస్ మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఇస్తున్నందుకు మీ సపోర్ట్ సబ్స్క్రిప్షన్ ద్వారా నాకు తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ అయితే మీరు చూడాలనుకుంటున్నారో డిఫరెంట్ కాన్సెప్ట్తో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాకింగ్ అన్నమాట. ఫైనల్ ప్రైసెస్ అంటే వాళ్ళే కోట్ చేసి ఇస్తారా మీరు ప్రైసెస్? ఇది ఫ్యాబ్రిక్ ప్రకారం తప్పనిసరిగా ఈ ఫ్యాబ్రిక్ ఇంత రేట్ ఉండాలండి, వాళ్ళ కాస్ట్ వాళ్ళే నిర్ణయం చేసి చెప్తారు. మనం నంబరింగ్ స్టిక్కరింగ్ చేసి ఇవ్వాలి తప్పనిసరిగా. మీరే చేసిస్తారు ఫ్యాక్టరీలోనే? అవును, మనమే తప్పనిసరిగా ఈ స్టిక్కరింగ్ చేసేసి ప్యాక్ చేసి ఇస్తే డైరెక్ట్ గా వాళ్ళు ర్యాక్ లో అసలు షోరూమ్ లో డైరెక్ట్ పేర్చుకోవడానికి బాగుంటుందని. ఈ స్టాక్ అంతా ఇప్పుడు మీరు ఒక్కొక్క ఫ్యాబ్రిక్ కి ఒక్కొక్క రేట్ ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క ఫ్యాబ్రిక్ కి అట్లా ఫ్యాబ్రిక్ ప్రకారం రేట్ ఉంటుంది, దాన్ని బట్టి కోడ్ నెంబర్ డిసైడ్ చేసి అట్లా ఉంటుంది అన్నమాట. అట్లా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వైట్ కలర్ షర్ట్ ఉంది అండ్ వేరే షర్ట్ ఉంది యూనిఫామ్స్లోనే, డబల్ కలర్ షర్ట్ ఉంది. సో దానికి కూడా ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది మనకి కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు. సపోజ్ 100 రూపీస్ ఉంటే ఎక్స్ట్రా 20 రూపీస్ ఉంటుంది. ఏదైనా పైన థ్రెడ్ యూస్ చేయాలన్నా కూడా, ఎంబ్రాయిడరీ యూస్ చేయాలన్నా కూడా ఆ ప్రైజెస్ అన్నీ కూడా వాళ్ళతోనే ఒకసారి డిస్కస్ చేయండి. సో ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా కోడ్ వేశారు కదా, కోడ్ ప్రైజింగ్ కూడా మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళే మనకి అన్ని డీటెయిల్స్ ఇస్తారు. దాని తర్వాత వీళ్ళు ఇక్కడ జస్ట్ ప్యాకింగ్ చేసేసుకొని డెలివరీ అనేది చేసేస్తున్నారన్నమాట. ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో కూడా కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ సురారంలో అయితే ఉందండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. బాయ్, సీ యూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది వచ్చేసి మొత్తం స్టిచ్చింగ్ పార్ట్ అండి. టైలరింగ్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంది అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో మనకి కటింగ్ అండ్ ప్యాకింగ్ అండ్ డిస్పాచింగ్ అయితే ఉంది. బాయ్.